నంద్యాల జిల్లాలో గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం ఇక కోలుకునే పరిస్థితులు లేవా? ఉన్న నాయకులు ఆధిపత్యం కోసం కుమ్ములాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారా? నారా లోకేష్ పాదయాత్ర జిల్లా పార్టీని మరింత బలహీనంగా మారుస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అసలు కుమ్ములాటలకు కారకులు ఎవరు? మీరే చూడండి. ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీని బలోపేతం చేసుకోవడానికి నాయకులు ప్రయత్నించాలి. కానీ నంద్యాల జిల్లాలోని తెలుగుదేశం నాయకులు మాత్రం ఆధిపత్యం నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర పొడవునా టీడీపీలో గొడవలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ నాయకుల ఫోటోలు మాత్రమే ఉండాలంటూ అక్కడి క్యాడర్ కొట్టుకుంటున్నారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా వర్గపోరు కొనసాగుతోంది. మొదటి నుండి సీటు కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటున్న తనని కాదని, ఏరాసు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ బుడ్డా వర్గం ప్రచారం చేస్తుంటే, ఈ నియోజకవర్గం నుండి 2 సార్లు గెలిచిన వ్యక్తిని గనుక తనకే ఇస్తారని ఏరాసు ధీమాతో ఉన్నారు. చిన్నబాబు లోకేష్ ను మచ్చిగ చేసుకోవడానికి 2 వర్గాల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో ఫ్లెక్సీల గొడవ సర్దుమడిగినా ముందు ముందు వీరి మధ్య వ్యవహారం మరింత ముదరడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2009లో ఏర్పాటైన శ్రీశైలం నియోజకవర్గంలో అప్పుడు కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి గెలవగా, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బుడ్డా రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అయితే బుడ్డా తెలుగుదేశానికి అమ్ముడు పోవడంతో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ మీద శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఏరాసు, బుడ్డా ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉంటూ నిరంతరం ఘర్షణ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తంగా టీడీపీ బలహీనపడిపోవడంతో పార్టీని నిలుపుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరూ ప్రతి సందర్భంలోనూ గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇంతేనని, వారి మధ్య పోరు ఆగేలా కనిపించడం లేదని అక్కడి టీడీపీ క్యాడర్ కు భయం పట్టుకుంది. లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీ బలపడుతుందని క్యాడర్ భావిస్తే, నాయకుల మధ్య జరుగుతున్న ఘర్షణతో మరింత పతనం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో గెలవడం సంగతి తరువాత ముందు సీటు సాధించుకునేందుకు, ఎందాకైనా తెగేదాకా పోరాడేందుకు ఇద్దరూ సిద్ధమవుతున్నారు. టికెట్ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి.